తండ్రి దేవా స్వాగతం, యేసుదేవా స్వాగతం, ఆత్మదేవా స్వాగతం, త్రియేకదేవా స్వాగతం. స్వాగతం, స్వాగతం ఘన స్వాగతం, స్వాగతం సుస్వాగతం, స్వాగతం ఘన స్వాగతం. ఆలయమున చేరినాము నిన్ను ధ్యానించగా, ఆలయమున చేరినాము నిన్ను పూజింపగా. నీకి స్వాగతం దేవానీకి స్వాగతం, నీకి స్వాగతం దేవానీకి స్వాగతం. మధురమైన నీదు నామం నేను పొగడెదను, మమతలొలికి నీదు రూపం నేను కొనిచెదను. మధురమైన నీదు నామం నేను పొగడెదను, మమతలొలికి నీదు రూపం నేను కొలిచెదను. శాంతి రూప మాయేసువా సన్ను తింతును నీ నామము, శాంతి రూప మాయేసువా సన్ను తింతును నీ నామము. నీకే స్వాగతం దేవానీకే స్వాగతం, నీకే స్వాగతం దేవానీకే స్వాగతం. పితా పుత్ర పవిత్రాత్మ నామమునా మన ప్రభువైన యేసుక్రీస్తుని కృప, తండ్రి దేవుని ప్రేమ, పవిత్రాత్మ సహవాసము మీ అందరితో ఉండునుగాక. క్రీస్తు ప్రభుని యందు ప్రియులకు దేవుని బిడ్డలారా, వచ్చే శనివారం మనం కొనియాడుకోబోయే కోడూరు మాత మహోత్సవాలకు ఆధ్యాత్మికంగా సిద్ధపడుతూ మనము చేపట్టిన ఈ నవదిన ప్రార్థనలలో ఈరోజు 7వ రోజుకు మనం చేరియున్నాము. ఈనాటి మన ధ్యానాంశం
కళ్ళల్లో కన్నీరెందుకు? స్త్రీసభలో మరియ తల్లిని ఒక పేరు పెట్టి పిలుస్తాం, లతీను భాషలో స్థాబత్ మాతెర్, మాతెర్ దొలరోసా అని పిలుస్తూ ఉంటారు. ఈ మాటకు అర్థం ఏంటంటే సారోఫుల్ మదర్, వ్యాకుల మాత, కన్నీరు కారుస్తున్నటువంటి తల్లి అని. లాసలెట్ అనేటువంటి గ్రామములో మరియ తల్లి కన్నీరు కారుస్తూ మాక్సిమా మెలనీ అనే ఇద్దరు చిన్నారులకు దర్శనమిచ్చింది. గుండెల మీద సిలువను పెట్టుకొని, మీ పాపాలే నా కన్నీటికి కారణం, నేను కన్న బిడ్డ సిలువ వేదన అనుభవించడానికి కారణం ఈ మానవ జాతి కట్టుకున్న పాపమే అని మరియ తల్లి కన్నీరు కారుస్తూ ప్రలాపించినట్లు. ఈరోజు అందుకనే కళ్ళల్లో కన్నీరెందుకమ్మా మరియ తల్లి అని అడిగితే ఆ తల్లి చెప్పే మాట, నేను ఒక తల్లిగా గుండెల నిండా ప్రేమనిస్తే మీరు నా కంటి నిండా కన్నీరు తెప్పిస్తారా అని అడుగుతుంది అమ్మ. ప్రియులారా, మన వలన ఎవరైనా కన్నీరు కారిస్తే అది పాపం, మన కోసం కన్నీరు కారిస్తే అది ప్రేమ. ఈ తేడా గమనించాలి. మన కోసం కన్నీరు కారిస్తే ఎంత ప్రేమ! బిడ్డల మీద తల్లికి ఆటోమేటిక్గా కన్నీరు వస్తుందంటే అది ఆనంద బాష్పాలు అవనివ్వండి, ఇంకోటి అవనివ్వండి, అది ప్రేమ మన కోసం. కానీ మన వలన ఎవరి కన్నీటికి మనం కారణం కాకూడదు. కళ్ళల్లో కన్నీరెందుకమ్మా, గుండెల నిండా ప్రేమను పంచిన తల్లిని మీరు నా కంట నిండా నీరు తెప్పిస్తున్నారు. ప్రియులారా, ఆత్మ పరిశీలన చేసుకుందాం. ఈ పూజారంభంలో ఒకవేళ ఆయన చెప్పినట్లు చెయ్యండి అన్నది ఆ తల్లి కోరిక. అలా కాకుండా ఎవరికి నచ్చినట్లు, ఎవరికి తోచినట్లు లోకానుసారం ఒకవేళ మనం జీవిస్తూ ఇంకా తల్లి కన్నీటికి మీరు కానీ నేను కానీ కారణమవుతున్నామేమో. ఆత్మ పరిశీలన చేసుకుని పశ్చాత్తాప మనసుతో మన పాప దోషములు ఒప్పుకుందాం. ఆ తల్లి కన్నీటికి కారణమైనటువంటి మన ప్రవర్తనను ఒప్పుకుంటూ పశ్చాత్తాపముతో దేవుని ఎదుట క్షమాభిక్ష వేడుకుందాము. సర్వశక్తిగల సర్వేశ్వరుని చెంతను సహోదరి సహోదరులారా, మీ చెంతను నా పాపములు ఒప్పుకొనుచున్నాను. ఏలయనా తలంపు చేతను, వాక్కు చేతను, క్రియల చేతను, అశ్రద్ధ చేతను బహు పాపములు చేసి తిని, ఇది నా తప్పు, నా తప్పు, నా గొప్ప తప్పు. అందుచేత నిత్య కన్యకయైన పరిశుద్ధ మరియమాతను, సకల దూతలను, పునీతులను, సహోదరి సహోదరులారా, మిమ్మును నా కొరకు మన ప్రభువైన సర్వేశ్వరుని ప్రార్థింపవలయనని బ్రతిమాలుచున్నాము. సర్వశక్తిగల సర్వేశ్వరుడు మన మీద దయ చూపి, మన పాపములను మన్నించి, మనలను నిత్య జీవమునకు చేర్చుదురుగాక. ప్రభువా దయ చూపుము, ప్రభువా దయ చూపుము, క్రీస్తువా దయ చూపుము, క్రీస్తువా దయ చూపుము, ప్రభువా దయ చూపుము, ప్రభువా దయ చూపుము. దేవునికి మహిమ కలుగునుగాక, భూలోకములో దీనులకు
కలుగునుగాక. మహోన్నతము నా దేవునికి మహిమ కలుగునుగాక. భూలోకములో దీనులకు శాంతి కలుగునుగాక. పరలోక రాజా శక్తి సంపన్న, పొగడెదము మిమ్ము పొగడెదము మీ దయనే కోరెదము. ఏలిన వార పరలోక రాజా శక్తి సంపన్న, పొగడెదము మిమ్ము పొగడెదము మీ దయనే కోరెదము. మిమ్మే ఆరాధించెదం మీకే స్తుతులు పాడెదము, మిమ్మే ఆరాధించెదం మీకే స్తుతులు పాడెదము, మిమ్మే మేము ఘనపరచెదం. సుతుడా ఏలిన వార దేవుని గొర్రె పిల్ల, తాకుమయ మము తాకుమయ మా పాపము కడుగుమయ. జనితైక సుతుడా ఏలిన వార దేవుని గొర్రె పిల్ల, తాకుమయ మము తాకుమయ మా పాపము కడుగుమయ. నిమ్మే ఆరాధించెదం మీకే స్తుతులు పాడెదం, నిమ్మే ఆరాధించెదం మీకే స్తుతులు పాడెదం, మిమ్మే మేము ఘనపరచెదం. ప్రభువా మహోన్నత దేవ సతతము స్తోత్రమయ, మా ప్రభువా తండ్రి మహిమలో పవిత్రాత్మతో నుండువారా. పరిశుద్ధ ప్రభువా మహోన్నత దేవ సతతము స్తోత్రమయ, మా ప్రభువా తండ్రి మహిమలో పవిత్రాత్మతో నుండువారా. మిమ్మే ఆరాధించెదం మీకే స్తుతులు పాడెదం, మిమ్మే ఆరాధించెదం మీకే స్తుతులు పాడెదం, మిమ్మే మేము ఘనపరచెదం. ప్రార్థించుదము. ఓ సర్వేశ్వరా, పరిశుద్ధ కన్య అయిన మరియమాతను నీవు ఎన్నుకొని నిర్మలమైన ఆమె గర్భమును నీ దివ్య వాక్కునకు నివాస యోగ్యముగా రూపొందించితివి. కావున నేడు మేము ఆమె సంస్మరణమును సంతోషదాయకమైన ఆమె సంరక్షణలో కొనియాడునట్లు సహాయపడుము. నీతోనూ పవిత్రాత్మతోనూ కలసి యుగయుగములు జీవించుచు
పాలన చేయు. నీ కుమారుడును మా ప్రభువైన క్రీస్తు ద్వారా ఈ మనవి చేయుచున్నాము. ఆమేన్. నీకు భార్య ఉన్నదా? ఆమెని వదిలించుకొనుటకు యత్నింపకము. నీవు అవివాహితుడువా? భార్య కొరకు యత్నింపకము. మొదటి పఠనము, పునీత పౌలు కొరింథీయులకు వ్రాసిన మొదటి లేఖ 7వ అధ్యాయము వచనములు 25 నుండి 31 వరకు. సహోదరులారా, ఇక అవివాహితుల విషయము, నాకు ఈ విషయమున ప్రభువు శాసనము లేదు, కానీ ప్రభువు కృపచే విశ్వాసపాత్రుడకు వ్యక్తిగా నేను నా అభిప్రాయమును తెలుపుచున్నాను. ప్రస్తుత విషాద పరిస్థితులను బట్టి పురుషుడు తాను ఉన్న విధముగా ఉండుటయే మంచిదని నా అభిప్రాయము. కానీ నీకు భార్య ఉన్నదా? ఆమెను వదిలించుకొనుటకు యత్నింపకము. నీవు అవివాహితుడువా? భార్య కొరకు యత్నింపకము. కానీ నీవు వివాహమాడినచో పాపము చేయుటలేదు, అట్లే అవివాహితయగు స్త్రీ వివాహమాడినచో ఆమెయు పాపము చేయుటలేదు. కానీ అట్టి వ్యక్తులకు కలుగు దైనందిన కష్టముల నుండి మిమ్ము తప్పింపవలేనని నా తలంపు. సోదరులారా, నేను చెప్పినదేమనగా, ఇంకా ఎంతో సమయము లేదు, కనుక ఇప్పటి నుండి భార్యలు కలవారు భార్యలు లేనట్లుగాను, ఏడ్చివారు దుఃఖాక్రాంతులు కానట్లను, ఆనందించేవారు ఆనందముగా లేనట్లను, కొనువారు తాము కొనినవాణిని సొంతదారులు కానట్లను, లౌకికమగ వస్తువులతో వ్యాపారము చేయవారు వానితో సంబంధము లేనట్లను ప్రవర్తింపవలెను. ఏలైనా ఈ ప్రపంచము ఇప్పుడు ఉన్న తీరున ఎంతో కాలము ఉండబోదు. ఇది ప్రభుని వాక్కు. సర్వేశ్వరునికి వందనములు.
ప్రభువు మీతో ఉందురుగాక. పునీత లూకా గారు వ్రాసిన సువిశేషములోని భాగము. ప్రభువా నీకు మహిమ కలుగునుగాక. పునీత లూకా గారు వ్రాసిన క్రీస్తు శుభవార్త 6:20-26. యేసు శిష్యుల వైపు కన్నులెత్తి చూచి ఇట్లు ఉపదేశింప ఆరంభించెను. పేదలకు మీరు ధన్యులు, దేవరాజ్యము మీది. ఇప్పుడు ఆకలిగొన్న మీరు ధన్యులు, మీరు సంతృప్తి పరపబడుదురు. ఇప్పుడు శోకించు మీరు ధన్యులు, మీరు ఆనందింతురు. మనుష్య కుమారుని నిమిత్తము మనుష్యులు మిమ్ము ద్వేషించి వెలివేసి నిందించి మీ పేరు చెడగొట్టినప్పుడు మీరు ధన్యులు. ఆ రోజున మీరు ఆనందపడుడు, మహానందపడుడు. ఏలయనా, పరలోకమున మీ బహుమానము గొప్పది. వారి పితరులు ప్రవక్తల పట్ల ఇట్లే ప్రవర్తించిరి. అయ్యో ధనికులారా, మీకు అనర్థము. మీరు మీ సుఖములను అనుభవించి ఉన్నారు. అయ్యో ఇప్పుడు కడుపు నిండిన వారలారా, మీకు అనర్థము. మీరు ఆకలితో అలమటించురు. అయ్యో ఇప్పుడు నవ్వుచున్న వారలారా, మీరు దుఃఖించి ఏడ్చెదరు. ప్రజలెల్లరూ మిమ్ము ప్రశంసించినప్పుడు మీకు అనర్థము. వీరి పితరులు కపట ప్రవక్తల పట్ల ఇట్లే ప్రవర్తించిరి. ఇది క్రీస్తు సువిశేషము. ఈ సువిశేష భాగం బట్టి మన పాపములన్నీ పరిహరింపబడునుగాక. ఆమేన్. కళ్ళల్లో కన్నీరెందుకు? ఈ అంశాన్ని మనం ధ్యానించుకోబోతూ ఉన్నాము. మరియ తల్లి స్వరూపాలు, చిత్రపటాలు చూసినప్పుడు చాలా అందమైన చిరుమోముతో, చిరునవ్వుతో ఆ తల్లి దర్శనమిస్తూ ఉంది. కానీ నేను ఇందాకలా చెప్పినట్లుగా పూజారంభంలో లాసలెట్ ఫ్రాన్స్ దేశంలో ఉన్న చిన్న గ్రామం, 1846 సెప్టెంబర్ 19వ తారీఖున మెలనీ మ్యాక్సిమా అనే ఇద్దరు చిన్నారు బిడ్డలకు దర్శనమిచ్చి గుండెల మీద సిలువను పెట్టుకొని ఒకవైపు సుత్తి మరొక వైపు పట్టకారు, కటింగ్ ప్లేయర్ లాంటిది పట్టుకొని, బిడ్డలారా ఇంకా పాపము చేసి నా కుమారుడైన యేసు ప్రభువుని ఇంకా సిలువకు మేకులేసి కొడతారా? అదే నా కన్నీటికి కారణం. లేదా ఇప్పుడైనా నా కుమారునికి దిగగొట్టినటువంటి మేకులను ఇదిగో ఈ పట్టకారు పట్టుకొని, ఈ కటింగ్ ప్లేయర్ పట్టుకొని ఆ మేకులను, దిగగొట్టిన మేకులను బయటకు తీసి నా కళ్ళల్లో ఆనందాన్ని నింపుతారా అని ఆ లాసలెట్ అనే గ్రామంలో తల్లి కన్నీరు మున్నీరుగా కన్నీరు కారుస్తూ ఇచ్చిన దర్శనం అది. అందుకే ఈరోజు నేను ఎంచుకున్న అంశం కళ్ళల్లో కన్నీరెందుకమ్మా. ఒక ఊర్లో ఒక నర్సు ఉండేది. హాస్పిటల్కి ఇప్పుడు అప్పుడు అని కాదు, ఎప్పుడు ఏ ఎమర్జెన్సీ కేసు అయినా అందరికీ చిరునవ్వుతో ఆమె సేవ చేస్తూ ఉండేది. ఈలోగా ఒక యాక్సిడెంట్ కేసు వచ్చింది, ఎమర్జెన్సీ కేసు. చావు బ్రతుకుల్లో కాళ్ళు చేతులు అన్నీ కూడా విరిగిపోయి చావు బ్రతుకుల్లో కొనవూపిరితో వచ్చాడు అతను. డాక్టర్లు వైద్యం చేస్తున్నారు, కానీ ఈ నర్సు ఒక అమ్మలాగా ఇతడికి ఎన్నో సేవలు చేసింది. కాళ్ళు చేతులు విరిగిపోయిన వాడికి అన్ని మంచం మీద అయినప్పుడు ఆమె ఒక తల్లిలాగా సేవ చేసుకుంటూ వచ్చింది. క్రమక్రమంగా దేవుడి దయ వలన ఇతను కోలుకున్నాడు. కోలుకుంటూ ఈ నర్సమ్మను గమనిస్తూ ఉన్నాడు. హాస్పిటల్లో ఉన్న ప్రతి ఒక్కరి దగ్గరికి చిరునవ్వుతో వెళ్తుంది, కానీ ఇతడి దగ్గరికి వచ్చేసరికి ఆమె ముఖం
మారిపోతుంది. చాలా బాధాకరంగా కళ్ళల్లో కన్నీళ్లు నింపుకొని ఇతడికి సేవ చేస్తూ ఉంది. ఒక రెండు మూడు నాలుగు రోజులు గమనించి ఒకరోజు అడిగాడు, అమ్మా ప్రతి ఒక్కరి దగ్గరికి నవ్వుతూ వెళ్తున్నావు, నవ్వుతూ పలకరిస్తున్నావు, అందరికీ ఆనందంగా నవ్వుతూ సేవ చేస్తున్నావు, నా దగ్గరికి వచ్చేసరికి ఎందుకమ్మా నీ ముఖంలో ఈ విషాదం, ఈ కన్నీళ్ళు? ఆ నర్సు ఒక కథ చెప్పింది. 20 ఏళ్ల క్రితం నాకు ఒక్కగానొక బిడ్డ ఉండేవాడు. ఆ బిడ్డను ఒక కిరాతకుడు, ఒక దుర్మార్గుడు నా బిడ్డ జోబిలో ఉన్న కాసిన్ని డబ్బులు కాజేద్దామని నా బిడ్డను గాయపరిచాడు. ఆ దుర్మార్గుడు తన చేతులతో నా బిడ్డను గాయపరిచాడు, తన కాళ్ళతో, తన బూటు కాళ్ళతో నా బిడ్డను తన్నాడు. బాబు నన్ను ప్రాణాలతో వదిలేరా బాబు, డబ్బులేవో తీసేసుకో, నన్ను ప్రాణాలతో వదిలేయని ప్రాణభిక్ష అడిగిన ఆ కిరాతకుడు, ఆ దుర్మార్గుడు డబ్బులు లాగేసుకుని నా బిడ్డను అతి దారుణంగా, కిరాతకంగా చంపాడు. అయితే అప్పుడెప్పుడో జరిగిపోయింది కదమ్మా, నా దగ్గరికి వచ్చి ఎందుకు? నువ్వే ఆ కిరాతకుడివి అని చెప్తే ఆ మాట విని గుండెలు పగిలిపోయిందంట ఈ యాక్సిడెంట్ అయినటువంటి వ్యక్తికి. 20 సంవత్సరాల క్రితం జ్ఞాపకం ఉందా? నువ్వు ముక్కు పచ్చలారని ఒక కుర్రవాడిని డబ్బులు కాజేయాలని, ఇదిగో ఈ చేతులతో, నీ చేతులతో నా బిడ్డను నువ్వు పిడిగుద్దులు గుద్దుతూ ఉన్నావు. ఇప్పుడు గాయపడిన ఆ చేతులను నేను శుభ్రపరుస్తూ ఉంటే, చికిత్స చేస్తూ ఉంటే నువ్వు నా బిడ్డను కొట్టిన ఆ చేతులు నాకు జ్ఞాపకం వస్తున్నాయి. విరిగిపోయినటువంటి ఈ కాళ్లకు నేను చికిత్స చేస్తూ ఉంటే నా బిడ్డను 20 సంవత్సరాల క్రితం బూటు కాళ్ళతో తన్నవే, ఆ కాళ్ళు నాకు జ్ఞాపకం వస్తున్నాయని మాట్లాడుతూ ఉంది ప్రియులకు దేవుని బిడ్డలారా. ఆ తల్లి చెప్పే మాట ఏంటో తెలుసా? మరణించిన నా బిడ్డే నాకు జ్ఞాపకం వస్తున్నాడు. నా బిడ్డ మీద ఉన్న ప్రేమ ఒకవైపు నాకు గుర్తుకు వస్తుంటే, నీవు నా బిడ్డకు చేసిన పాపం మరోవైపు జ్ఞాపకం వస్తూ, నిజమే నువ్వు అన్నట్లు అందరి దగ్గరికి చిరునవ్వుతో వెళ్తూ ఉన్న నేను నీ దగ్గరికి వచ్చేసరికి, నిన్ను చూసేసరికి నాకు నా బిడ్డే జ్ఞాపకం వస్తున్నాడు. నువ్వు నా బిడ్డకు చేసిన అపకారం, కీడే జ్ఞాపకం వస్తుంది. ఇదేనయ్యా నా కన్నీటికి కారణమని ఆ నర్సు ఆ గాయపడిన దుండగొడతో చెప్పిందంట. ప్రియులారా, గమనించారా, గుర్తుపట్టారా ఆ నర్సు ఎవరో? మన ఆధ్యాత్మిక జీవితంలో ఆ తల్లిని అడుగుతున్నాము, అమ్మ కళ్ళల్లో కన్నీరెందుకమ్మా? ఆ నర్సు చెప్పిన సమాధానమే ఆ తల్లి కూడా చెప్తూ ఉంది. మనందరి గుమ్మాల్లో, మనందరి జీవితాల్లో ఆ తల్లి సహాయం చేసేటప్పుడు ఎంతో ఆనందంగా సేవ చేద్దామని వస్తూ ఉంటుంది, కానీ ఒక్కొక్క ఇంటి పరిస్థితిని చూసేసరికి ఆ తల్లికి పుట్టెడు దుఃఖం, బాధ. ఒకవైపు తన బిడ్డ అయిన క్రీస్తు మీద ఉన్నటువంటి ప్రేమ, రెండవ కారణం ఏంటో తెలుసా? మన పాడు ఆలోచనలతో ఆ బిడ్డను గాయపరిచిన ఆ సంఘటన చూసి తల్లి బహుశా ఏడుస్తుందేమో. ఈ కళ్ళతో అశ్లీలమైనటువంటి దృశ్యాలు చూసి ఆ క్రీస్తుని సిలువకేసి మేకులు కొట్టిన ఆ సందర్భాలు తలంచుకుని ఆ తల్లి ఈరోజు ఏడుస్తుందేమో. నోటితో నోటికి తోచినట్లు, నచ్చినట్లు, ఇష్టం వచ్చినట్లుగా మాట్లాడి వంకర మాటలు, బూతు మాటలు, అబద్ధాలు, విమర్శలు, నిందలు నోటికి ఎంత వస్తే అంత మాట్లాడి ఆ ప్రభుని గాయపరిచినందుకు ఆ తల్లి కన్నీరు మున్నీరు అవుతుందోమో. ప్రియులకు దేవుని బిడ్డలారా, ఏ తల్లినైతే మా సంతోషానికి కారణమా అని మనం పొగుడుతున్నామో ఆ తల్లే ఈరోజు ఏడుస్తూ ఉంది, అడుగుదాం కళ్ళల్లో కన్నీరెందుకమ్మా, ఓ వ్యాకుల మాత, నీ వ్యాకులానికి కారణం ఏంటి? నీ బాధకు, నీ దుఃఖానికి, నీ కళ్ళల్లో కన్నీటికి కారణం ఏంటని అడుగుదాం. ఈ పండగ వేళ మనమందరము రకరకాలుగా ఆనందంలో మునిగి తేలడానికి సిద్ధపడుతూ ఉన్నాం, కానీ ఈ సాయంత్రం తల్లి కళ్ళల్లో కన్నీరు నింపుకొని వస్తూ ఉంది. పండగ వేళ కళ్ళల్లో కన్నీరు ఎందుకు పెట్టుకుంటున్నావమ్మా అంటే ఆ తల్లి ఇచ్చే మరో సమాధానం, నాడు సిలువ క్రింద
క్రీస్తు శరీరాన్ని పట్టుకుని వేదన చెంది కన్నీరు కార్చిన ఆ వ్యాకుల మాత ఈరోజు ఆ క్రీస్తు శరీరం అని పిలువబడే ఈ సంఘాన్ని పట్టుకుని ఏడుస్తుందేమో. ఈ సంఘ సభ్యులమని పిలువబడే ఆ క్రీస్తు జ్ఞాన శరీరాన్ని, దైవ సంఘాన్ని పట్టుకుని ఏడుస్తుందేమో. నాడు ఆ తల్లికి 7 వ్యాకులాలే, ఈరోజు ఆ తల్లి వ్యాకులాలు ఎన్నో ఎన్నో ఎన్నెన్నో. ప్రియులకు దేవుని బిడలారా, పరలోకములో మహారాణిగా ఆనందాన్ని అనుభవించాల్సిన ఆ పరలోక రాణి ఎందుకు ఏడుస్తుంది? కొన్ని మాటలు చెప్తాను. బహుశా నాడు యూదా ఇస్కారియోతు క్రీస్తు ప్రభునికి పక్కనే ఉంటూ గురుద్రోహం చేశాడు, నమ్మక ద్రోహం చేశాడు కదా. అలానే ఈ సంఘమనే క్రీస్తు శరీరములోనే ఉంటూ సేవకులముగా మేము, విశ్వాసులుగా మీరు, యూదా ఇస్కారియోతులాగా సంఘములోనే ఉంటూ, సంఘానికి పక్కనే ఉంటూ ఒకవేళ సంఘానికి ద్రోహం చేస్తున్నట్లయితే అడిగాము కదా, అమ్మా కళ్ళల్లో కన్నీరెందుకు, నీవే అని బహుశా తల్లి చెప్తుందేమో. పేతురు నాడు బొంకాడు, నాకు యేసయ్య ఎవరో ఎరుగను, నా మీదొట్టు అని ఆనబెట్టి మరి చెప్పాడు. ఈరోజు ఒకవేళ సత్యానికి సాక్ష్యం ఇవ్వకుండా, సత్యం వైపు నిలబడకుండా అబద్ధం వైపు నిలబడుతూ, ఆ ఇది మా కులమండి, ఇది మా వర్గమండి, ఇది మా బ్యాచ్ అండి, ఇది మా గ్రూప్ అండి, వాళ్ళు ఏమన్నా సరే మేము సపోర్ట్ చేస్తాం, తానా అంటే తందానా అంటామని సత్యానికి సాక్ష్యం అవ్వకుండా అబద్ధం వైపు ఒకవేళ జతకట్టి గుంపు గట్టి ఉన్నట్లయితే ఆ తల్లి కన్నీటికి కారణం మీరు నేను అవుతాము. ప్రియులకు దేవుని బిడ్డలారా, నాడు ప్రజలందరూ పిలాతు అడిగాడు, మీకు యేసయ్య కావాలా, బరబ్బాను వదిలిపెట్టమంటారా అంటే యేసుకు బదులు బరబ్బానే కోరుకున్నందుకు నాడు ఆ తల్లి కళ్ళల్లో కన్నీరు నింపుకుంది. ఈరోజు నా ప్రియులకు దేవుని బిడ్డలారా, దేవుణ్ణి, దేవాలయాన్ని, దేవుడి వాక్యాన్ని కాదనుకొని ఈ లోకమే కావాలి, ఈ లోక సరదాలు జలసాలే మాకు కావాలని ఒకవేళ మనం కోరుకుంటే ఈరోజు ఆ తల్లి కళ్ళల్లో కన్నీటికి మీరు నేను కారణం కాదా? ప్రియులకు దేవుని బిడలారా, నాడు సిలువ మీద వ్రాలాడినటువంటి యేసయ్యను కొంతమంది సైనికులు తలలూపుతూ వెటకారమాడారు, గేలి చేశారు, హేళన చేశారు. వారి వెటకారాన్ని చూసి నాడు ఆ తల్లి కళ్ళల్లో కన్నీరు నింపుకుంది. ఈరోజు మన తోటి సహోదరి సహోదరులను, పొట్టుగా ఉన్నాడు, పొడుగ్గా ఉన్నాడు, నల్లగా ఉన్నాడు, సొట్టగా నడుస్తున్నాడు, ఏంటి ఎలాగున్నారని బాడీ షేమింగ్ చేసుకుంటూ ఒకవేళ మనం ఎవరినైనా అపహాస్యం చేస్తూ ఉంటే, వాళ్ళ యొక్క ఆస్తిపాస్తులు చూసో, వారి యొక్క సామాజిక పరిస్థితి చూసో, నువ్వెంత, నీ బతుకెంత అనేటువంటి పదజాలంతో ఒకవేళ తోటి సహోదరి సహోదరులను గనక మనం గేలి చేస్తున్నట్లయితే నా ప్రియులారా, ఈరోజు ఆ తల్లి కళ్ళల్లో కన్నీటికి కారణం ఇదే అని మనం గుర్తిద్దాం. మనం మామూలుగా అనుకుంటాము, మరియ తల్లి శిరస్సు చుట్టూ 12 నక్షత్రాల కిరీటము, ధవల కిరీటం ఉందని. నిజమే, మరియ తల్లి శిరస్సు మీద కిరీటం ఉంది అన్నది ఎంత నిజమో, ఆమె శిరస్సు మీద ముళ్ళ కిరీటం, బాధలతో వేదనలతో అల్లుకున్న కిరీటం కూడా ఉందన్న సంగతి అంతే వాస్తవం. ప్రియులకు దేవుని బిడ్డలారా, ఇంతకీ తల్లి కళ్ళల్లో కన్నీరెందుకమ్మా? ఎవరినైతే ఎక్కువ ప్రేమిస్తామో ప్రియులారా, వాళ్ళు ఏదన్నా ఒక మాట అంటే మనం తట్టుకోలేము, గిర్రిన కళ్ళల్లో నీళ్ళు తిరుగుతాయి, అవునా కాదా? ఇప్పుడు ఎవరో మనం నచ్చలేని వాళ్ళు, మనం ప్రేమించలేని వాళ్ళు ఒక మాట అన్నా, ఒక దెబ్బ కొట్టినా మనకేమనిపించదు. ఎవరినైతే ప్రేమిస్తామో, ఎవరినైతే ప్రాణం కంటే మిన్నగా అభిమానిస్తామో, వాళ్ళు ఒకవేళ ఏదైనా ఒక మాట అన్నా, వాళ్ళు ఏదైనా ఒక కష్టంలో ఉన్నా, మనం ప్రేమించే వాళ్ళు ఎక్కడో దూరంలో ఉన్న వాళ్ళు కష్టంలో ఉంటే ఇక్కడ ఈ మనసుకు తెలిసిపోతుంది కదా. అమ్మ కళ్ళల్లో కన్నీటికి కారణం ఏంటో తెలుసా?
మనందరి మీద ఆ తల్లికున్న ప్రేమ, ఇక్కడ ఉన్న ఏ ఒక్క బిడ్డలు తప్పిపోయినా మన వంటి గుండెల నిండా ప్రేమ నింపుకున్న తల్లికి కళ్ళల్లో నీరు నిండిపోతాయి. అందుకనే నేను పూజ ఆరంభంలో చెప్పాను, గుండెల నిండా తల్లి నీకు ప్రేమను పంచితే ఆమె కళ్ళ నిండా కన్నీటికి మనం కారణమయ్యామా అని ఆత్మపరిశీలన చేసుకుందాం. ప్రియులకు దేవుని బిడ్డలారా, ఈరోజు మనం అడుగుదాము, మనల్ని మనం ప్రశ్నించుకుందాం, మన కళ్ళల్లో కన్నీటికి కారణం ఏంటి? అమ్మ కళ్ళల్లో కన్నీటికి కారణాలు ఇవి. మన కళ్ళల్లో కన్నీటికి కారణం మనకంటే వాళ్ళు వీళ్ళు ఎదిగిపోతున్నారనా, మనకంటే వాళ్లకు వీళ్ళకు అధికారాలు ఆస్తిపాస్తులు ఎక్కువ వస్తున్నాయనా, మనకంటే వాళ్లకు అందచందాలు అష్టైశ్వర్యాలు పెరిగిపోతున్నాయనా? ప్రియులకు దేవుని బిడ్డలారా, మనకు రాని గుర్తింపు ఎవరెవరికో వస్తుందనా మన ఏడుపు, మన కళ్ళల్లో కన్నీటికి కారణం? ప్రియులకు దేవుని బిడ్డలారా, ప్రేమ కోసం మంచి కోసం నీ కళ్ళల్లో నీరుస్తే అది మంచిదే, కానీ స్వార్థం కోసమో అసూయ కోసమో కళ్ళల్లో నీరు నింపుకోవడం అది మంచిది కాదు. అసలు నేను ఒక మాట అంటాను, వినండి, బాధపడడం పుణ్యం కాదండి బైబిల్ గ్రంథం ప్రకారం. కళ్ళల్లో కన్నీరు కార్చడం పుణ్యం కాదు, ఆ కన్నీటిని ఆ బాధను ప్రేమతో జయించడమే పుణ్యం. ప్రైజ్ ద లార్డ్, హల్లెలూయా. కొంతమంది ఎంత ఏడిస్తే అంత పుణ్యం అనుకుంటారు. దేవుడు కన్నీళ్లు చూచే దేవుడు కదా, అంచేత ఎంత ఏడిస్తే అంత పుణ్యం అనుకుంటారు. క్రైస్తవ సిద్ధాంతం ఇది ప్రోత్సహించదు, ఇది చెప్పటం లేదు. బాధపడడం పుణ్యం కాదు, ఆ బాధను ప్రేమతో జయించాలి, ప్రేమతో జయించాలి. చూద్దాం, మనందరికీ తెలిసినటువంటి అమ్మ యొక్క ఏడు వ్యాకులాలు సూక్ష్మంగా మీకు పరిచయం చేస్తాను. ఆమె మొదటి బాధకు కారణం సిమియోను ప్రవచనం. అమ్మా, నీ హృదయమున ఒక ఖడ్గం దూసుకుని పోతుంది అని సిమియోను చెప్పిన మాట విన్నప్పుడు, అయ్యో నా బిడ్డ, నా కడుపున పుట్టిన బిడ్డ ఇన్ని బాధలు భరిస్తాడా, ఇంత శిలువ వేదన అనుభవిస్తాడా అని ఆ మాటలు విన్నప్పుడు, విన్న కష్టాన్ని విన్న మాటను ప్రేమతో భరించింది ఆ తల్లి. జాగ్రత్తగా వినండి, సిమియోను ప్రవక్త దేవాలయానికి బాలయేసును తీసుకుని రాగానే ఈ మాట అనగానే ఏ తల్లి అయినా బాధపడుతుంది. ఇదిగో ఈ బిడ్డ ఇంజనీర్ అవుతాడు, డాక్టర్ అవుతాడు, అంత అవుతాడు, ఇంత అవుతాడంటే అది వేరే సంగతి. ఈ బిడ్డ అనేకుల ఉద్ధరింపు కోసం ఈ బిడ్డ శిలువ వేదన మరణం అనుభవించాల్సి వస్తుందమ్మా, ఒక ఖడ్గం దూసుకొని పోతుందన్న మాట, పిడుగులాంటి మాట విన్నప్పుడు కళ్ళల్లో నీరు తిరుగుంటాయి అమ్మకు. ఇక్కడే ఒక పాఠం నేర్చుకుందాం. మనం కూడా ఎన్నో వింటాం, మన గురించి వాళ్ళు వీళ్ళు ఏదేదో మాట్లాడుకుంటున్నారని వింటాం, పుకార్లు వింటాం, వదంతులు వింటాం, మన గురించి ఆ సందుకాడా ఈ గొందుకాడా బోల్డన్ని మాటలు, పనికిరాని మాటలు మన గురించి మాట్లాడుకుంటున్నారని మనం కూడా వింటాం. మనందరి ఫీలింగ్ ఏంటో తెలుసా, ఎంత చేస్తున్నానే, ఎంత పెడుతున్నానే, ఎంత ప్రేమ చూపిస్తున్నానే, అయినా పండు కాసే చెట్టుకైనా రాళ్ళ దెబ్బలు, ఎంత చేసిన నాకు దక్కిన ప్రతిఫలం ఇదేనా అని పిడుగులాంటి వార్తలు కొన్ని విన్నప్పుడు కళ్ళల్లో కన్నీరు తిరగడం సహజమే. కానీ మనకు అమ్మకు తేడా ఏంటంటే కళ్ళల్లో కన్నీరు తిరిగిన ప్రేమతో జయించగలిగింది, నిలబడగలిగింది. ప్రియులకు దేవుని బిడ్డలారా, ఈ గుణాన్ని అమ్మ నుండి నేర్చుకుందాం. ఏదైనా మాటలు వింటున్నప్పుడు, మనము ఊహించలేని పిడుగులాంటి వార్తలు దుర్వార్తలు వింటున్నప్పుడు, మన గురించే మన క్యారెక్టర్ గురించి చెడు ప్రచారాలు జరుగుతున్నప్పుడు, ఈ లోకమేమి న్యాయ నిర్ణేత కాదండి నీ గురించి నా గురించి ఒక సర్టిఫికెట్ ఇవ్వడానికి. ఈ పాపపు చీకటి ప్రపంచం మన గురించి ఒక సర్టిఫికెట్ ఎలా ఇవ్వగలదండి? పుర్రికి ఒక బుద్ధి అన్నారు, నీకు నేను నచ్చితే వాళ్ళకి నచ్చకపోవచ్చు,
యేసు ప్రభు అంతటి వాడే అందరికీ నచ్చలేదండి. ఈ లోకం ఇచ్చే సర్టిఫికేట్, నరం లేని నాలుక, రకరకాలుగా మాట్లాడుకోవడం మనం వింటున్నప్పుడు అమ్మ నుంచి నేర్చుకోవలసిన పాయింట్ ఏంటంటే, కళ్ళల్లో నీరు తిరిగినా ప్రేమతో విన్న మాటలను ఆ తల్లి గెలవగలిగింది. ప్రైజ్ ద లార్డ్, హల్లెలూయా, హల్లెలూయా. ఇక రెండవది, ఆ తల్లి కన్నీటికి కారణం రెండో వ్యాకులము, ఈజిప్టునకు ప్రయాణం. జీవితమే ఒక ప్రయాణం. ఈ జీవితంలో ఏ ప్రయాణమైనా నల్లేరు మీద నడక కాదండి, అంత ఆషామాషీ కాదు, అంత ఈజీ కాదు. మీ సంసార ప్రయాణమైనా, నా సన్యాస ప్రయాణమైనా, ఏ ప్రయాణమైనా పూలపాన్పు కాదు. ఎన్నో సవాళ్ళు, ఎన్నో ప్రతి సవాళ్ళు మనం ఎదుర్కోవలసి వస్తుంది. జీవిత ప్రయాణంలో కొన్నిసార్లు పడిపోవచ్చు, కొన్నిసార్లు తప్పిపోవచ్చు. కానీ జీవిత ప్రయాణంలో ప్రయాణమన్నాక కొన్ని క్రూర మృగాలు, వన్యమృగాలు, విషనాగులు మనకు ఎదురవుతాయండి. జీవితం నల్లేరు మీద నడక కాదు. పచ్చి బాలింత అయినటువంటి మరియ తల్లి పసి బిడ్డను చేతిలో పట్టుకుని ఐగుప్తు దేశానికి ప్రయాణమవుతూ ఉన్నప్పుడు ఆమె ఎదుర్కొన్న సవాళ్ళన్నిటినీ జీవిత ప్రయాణంలో మీకైనా నాకైనా, ఒక తల్లిగా, ఒక తండ్రిగా, ఒక గురువుగా నేను ఎన్నో సవాళ్ళు ఎదుర్కోవలసి వస్తుంది. ప్రతి మలుపు అది అంతం కాదు. ప్రతి మలుపు జీవితంలో ఒక అంతం కాదండి. అది మనం నేర్చుకోవాలి అమ్మ మరియ తల్లి నుంచి. మూడో మాట, బాలయేసును దేవాలయములో కానుకగా సమర్పించిన తర్వాత ఆ సందర్భంలో తప్పిపోయాడు. బాలయేసు తప్పిపోయినప్పుడు మరియ తల్లి కళ్ళల్లో నీళ్లు గిర్రిన తిరిగాయి. అమ్మ, కళ్ళల్లో నీరెందుకమ్మా అంటే, నా బిడ్డ కనబడటం లేదయ్యా, నా బిడ్డ తప్పిపోయాడయ్యా. ఈ తల్లిదండ్రులు మరియా జోజప్పలు వారి బిడ్డను మాత్రమే కాదు కోల్పోయింది, దేవుణ్ణి కోల్పోయారు. ప్రియులకు దేవుని బిడ్డలారా, మన కళ్ళల్లో కన్నీటికి కారణం ఏమిటి? ఏదో మిస్ అయిపోతున్నామని కళ్ళల్లో కన్నీరు ఎందుకండి? ఆ ప్రేమించిన వ్యక్తిని మిస్ అయిపోయాం, నీరు కళ్ళల్లో నీరెందుకు? అరే, రావాల్సిన ఉద్యోగం పోయింది, కళ్ళల్లో కన్నీరెందుకు? అరెరెరెరే, మాకు రావాల్సిన ఆస్తిపాస్తులు ఏదో గద్దొచ్చి తండుకుపోయింది, కళ్ళల్లో కన్నీరెందుకు? కళ్ళల్లో నీరెప్పుడు తిరగాలి తెలుసా? దేవుణ్ణే కోల్పోయినప్పుడు నీ కళ్ళల్లో నీరు తిరగాలి తప్ప, ఇక ఈ లోకంలో ఏది కోల్పోయినా కళ్ళల్లో నీరు తిరగకుండునుగాక. ఆమేన్. ఇక నాలుగవది, అంటే నేను చెప్పే మాట, దేవుణ్ణి కోల్పోవడం అంటే, ఈరోజు సంతకెళ్తే 1,000 రూపాయలు, 10,000 రూపాయలు నీకు లాభం రావచ్చు. అరే, ఆదివారం దేవాలయమునకు వెళ్ళి ఆరాధన కోల్పోయానే, అందుకు నీకు కళ్ళల్లో నీరు రావాలి? ఎంతమందికి వస్తుంది? ఈరోజు బేరం పోయిందని ఏడిచే వాళ్ళని చూసాం, కానీ ఈరోజు మాకు రావాల్సినవి రాకుండా పోయాయని ఏడిచే వాళ్ళు చూసాం, కానీ అరేరేరేరే, మాకు రావాల్సిన ఇళ్ల పట్ట మాకు రాయించలేదు, వాళ్ళ పేర్లు వేరే వాళ్ళు రాయించుకున్నారని ఏడుస్తున్నాము. కానీ ఈరోజు దేవుణ్ణి కోల్పోయాను, ఈ లోకమంతా సంపాదించి నా ఆత్మ దేవుణ్ణి కోల్పోయిందని ఏడ్చేవాళ్ళు ఎంతమంది ఉన్నారండి? నాలుగవ వ్యాకులం, సిలువ మార్గములో, 14 స్థలాల సిలువ మార్గములో 4వ స్థలం, తల్లి కుమారులు ఒకరినొకరు చూసుకున్నారు. కళ్ళ ముందే కొడుకు భారమైన సిలువ భారం మోస్తూ ఉన్నాడు, తల నుండి నెత్తురు కారుతూ ఉంటే రక్తం మీద ఆ యొక్క మార్గం అంతా యేసయ్య రక్తంతో తడిసిపోతుంటే, ఈ రక్తం 9 మాసాలు నేను మోసిన రక్తం అని ఏ తల్లి కళ్ళల్లో నీరు గిర్రున తిరగదండి? ఇందాక చెప్పాను, సిమియోను ఒక మాట విన్నప్పుడు బాధ కలిగింది ఆ తల్లికి, ఇప్పుడు కళ్ళారా చూస్తున్నప్పుడు. మన జీవితంలో కూడా ప్రియులకు దేవుని బిడ్డలారా, ఎన్నో చూస్తూ ఉంటాం. ఒకప్పుడు ఎంతో వైభవంగా ఉండాల్సిన మన ఇల్లు, మన కుటుంబం చూస్తుండగానే పేక మేడలాగా కూలిపోతూ ఉండడం మనం చూడటం లేదా?
ఒకప్పుడు ఎంతో ప్రవక్తనతో భక్తి జీవితంతో ఉండాల్సినటువంటి మన కుటుంబాలు ప్రార్థన లేని కుటుంబాలుగా ఉండిపోవడం మనం చూడటం లేదా? ఒకప్పుడు ఎంతో బలంగా ఉండి ఏ పనైనా లేడివలే చెంగు చెంగున గంతులేసి చేసుకునేవాళ్ళం మనం. చూస్తుండగానే ఒక మొల కూర్చుండిపోతున్నామే. మోకాళ్ళ నొప్పులు, నడువు నొప్పులు, కేళ్ళ నొప్పులు, చూస్తుండగానే ముసలోళ్ళం అయిపోతున్నాం, చూస్తుండగానే ఒంట్లో ఆరోగ్యం క్షీణించిపోతుంది. ఇవన్నీ చూస్తూ మరియ తల్లి బిడ్డను చూసి కళ్ళల్లో నీళ్లు తిరిగిందే కానీ చూసినంత మాత్రాన మళ్ళా ప్రేమతో అన్నింటినీ తట్టుకుని ముందుకెళ్ళగలిగింది ప్రియులగు దేవిని బిడ్డలారా. ఇక ఐదవ బాధ సిలువ మరణం. సిలువలో వ్రేలాడుతూ ప్రభువు మరణించినప్పుడు థామస్ అక్వైనస్ గారు అన్న మాట ఏంటంటే, యేసు ప్రభుని ఒక సైనికుడు బళ్ళంతో పొడిచాడు, అదే సమయంలో మరియ తల్లి హృదయంలో కూడా ఇంకొక బాకు దూసుకుపోయింది. ప్రియులారా, కత్తి పోటు కన్నా హృదయపు పోటు చాలా బాధాకరం. చెప్తారు కదా పెద్దలు, నా ఒంటి మీద కొట్టు కానీ నా మనస్సు మీద కొట్టద్దంటారు. అమ్మ మరియ తల్లికు ఆ హృదయంలో బాకు దూరికిపోయింది. ప్రియులకు దేవుని బిడ్డలారా, చీలిపోయిన చర్మాన్ని స్వస్థపరుచుకోగలం ఆయింట్మెంట్ రాసి, కానీ పగిలిన గుండెను, పగిలిపోయిన హృదయాన్ని ఎవరు స్వస్థపరచగలరు? అయినా మరియ తల్లి తన కళ్ళల్లో కన్నీటిని ప్రేమతో గెలిచింది. నేను మళ్ళా మళ్ళా చెప్తున్నాను, కన్నీరు కార్చేవాళ్ళు పునీతులు కాలేరు కారు. ఏడుస్తూ మూలుగుతూ బాధపడుతూ రోజల్లా బుద్ధస్తమానం ఏడుస్తూనే బతికే వాళ్ళు ఎప్పుడూ మోక్షంలో చేరండి. కష్టాలు ప్రతి ఒక్కరికి ఉంటాయి, కానీ మనుషులంగా మనమేమనుకుంటామంటే నాకు మించిన కష్టం ఎవరికీ లేదండి అంటాం. ఎవరి స్టోరీ వాళ్ళకు ఉందండి, ఎవరి కథ వాళ్ళకు ఉందండి, ఎవరి బాధలు వాళ్ళకున్నాయి, ఎంత చెట్టుకు అంతే గాలి కదా. ఇక ఆరో వ్యాకులం, సిలువ నుండి యేసుని భౌతిక దేహాన్ని దించి అమ్మ ఒడిలో ఉంచారు. ప్యతా, వ్యాకుల మాత స్వరూపం మనం చూస్తాం. అమ్మ బాధ ఏంటో తెలుసా? ఒకప్పుడు ఈ బిడ్డను చిన్నప్పుడు ఒడిలో మోసి గోరుముద్దలు తినిపించి జోలపాటలు పాడాను, ఇప్పుడు అదే బిడ్డ పార్థివ దేహాన్ని, భౌతిక దేహాన్ని నా ఒడిలో చూస్తూ ఉంటే ఆ గుండె తట్టుకోలేకపోయింది, కళ్ళల్లో కన్నీరు. నా ప్రియులకు దేవిని బిడ్డలారా, ఇక్కడే అమ్మ నేర్పిస్తున్న పాఠం విన్నాం కదా మొదటి పాఠంలో, ఈ లోకం ఇప్పుడున్నట్లుగా ఎప్పుడూ అలాగే ఉండిపోదు. సువార్తలు విన్నాం కదా, ఇప్పుడు నవ్వుతున్న వారలారా, బహుపరాక్, ఏడ్చే రోజులు వస్తాయి. అయ్యో ఇప్పుడు ఏడుస్తున్న వారలారా, డోంట్ వరీ, మీరు నవ్వే రోజులు దగ్గరలోనే ఉన్నాయి. ఈ లోకం, ఈ జీవితం ఇప్పుడున్నట్లుగా ఎప్పుడు అలాగే ఉండిపోదండి. సుఖదుఖాలు జీవితంలో కావడి కుండల్లాంటివి. అమ్మ నేర్పిస్తున్న పాఠం ఇక్కడ. అవును, బాలయేసుని నేను ఎత్తుకున్నాను, తూర్పు దేశం నుండి జ్ఞానులు వచ్చి కానుకలు అర్పించి నా బిడ్డ ముందు దేవదూతలు నాట్యమాడి గ్లోరియా గీతాలు పాడేటప్పుడు ఆ వైభవాన్ని చూశాను. ఇప్పుడు బిడ్డను, ప్రాణాలు కోల్పోయిన బిడ్డను ఒళ్ళో మోస్తున్న ఈ విషాదకరాన్ని కూడా, ఆ సంఘటనను కూడా తల్లి భరిస్తుంది. ఈ రెండింటిని సమపాలల్లో అర్థం చేసుకున్న మరియ తల్లి ఆనందాన్ని గుండెకు హత్తుకున్న వారు బాధను కూడా గుండెకు హత్తుకోవడం నేర్చుకోవాలి. ఎప్పుడు ఫంక్షన్లు, ఎప్పుడు సరదాలు, ఎప్పుడు పండగలు, ఎప్పుడు కేకులు, ఎప్పుడు బిర్యానీలే కాదండి, అప్పుడప్పుడు కాకరకాయ కూడా తినడం నేర్చుకోవాలి. జీవితం అన్నాక ఎప్పుడూ సరదాగా జలసాగా బతికేయడం కాదు. కావడి కుండలు ఒక రోజు వస్తుంది, ఆ రోజున బాధ అనే బరువును నీ ఒళ్ళో మోయాల్సి వచ్చినప్పుడు ఆ అమ్మ కళ్ళల్లో కన్నీరు ప్రేమతో తట్టుకుంది, గెలిచింది. ఇక చివరిగా సమాధిలో తానే బిడ్డ భౌతిక దేహాన్ని క్రమపరుస్తున్నప్పుడు ఆ తల్లి మనసులో విశ్వాసం ఏంటో తెలుసా? జీవితం బాధతోనే అంతం కాదు,
బాధ వెనకాతల ఆనందం ఉందనే సత్యాన్ని తల్లి మనకు నేర్పిస్తుంది. సమాధిలో బిడ్డ శవాన్ని, భౌతిక దేహాన్ని తానే తన చేతులతో సమాధి చేస్తున్నప్పుడు అమ్మలో ఉన్న ఒకవైపు బాధ, ఇంకోవైపు ఆనందం ఏంటో తెలుసా? ఈ బిడ్డ సమాధిలో కుళ్ళిపోవడానికి పుట్టలేదు. కుళ్ళిపోయిన ఎన్నో శరీరాలను పునరుత్థానముతో లేపడానికే పుట్టాడని ఆ తల్లి బాధ వెనకాతల ఒక ఆనందాన్ని చూడగలిగింది. సిలువ మరణం వెనకాతల అప్పుడే ఆ రోజే పునరుత్థానాన్ని చూడగలిగింది. నేర్చుకుందాం. కళ్ళల్లో కన్నీరెందుకండి? ఈరోజు సాయంకాలం అయిపోయిందంటే రేపు తెల్లారుతుంది, సూర్యోదయం వస్తుంది. ఈరోజు అమావాస్య అంటే పౌర్ణమి మరికొన్ని రోజుల్లో ఉంది, తెలీదా? ఈరోజు బాధ, ఈ లోకం ఎప్పుడు ఇలాగే ఉండిపోదు. కళ్ళల్లో కన్నీరెందుకమ్మా అని. ఒక తల్లికి ముగ్గురు బిడ్డలు ఉన్నారంటండి. దేశమంటే ఎంతో ప్రేమ ఉన్న ఈ కుటుంబం, ఆ తల్లి తన ముగ్గురు పిల్లల్ని కూడా దేశానికి కానుగ ఇచ్చేసింది. నా పిల్లలు దేశానికి సేవ చేయాలి, బోర్డర్లో ఉండి దేశానికి కాపలా కాసే సైనికులుగా మారాలని దేశానికి కానుగ ఇచ్చేసింది. అయితే కొన్నాళ్ళు గడిచిన తర్వాత ఆ తల్లికి ఒక టెలిగ్రామ్ వచ్చింది. అమ్మా, నీ పెద్ద కొడుకు యుద్ధంలో దురదృష్టవశాత్తు మరణించాడు. టెలిగ్రామ్ చదివింది, బాధపడింది, కానీ నిలబడగలిగింది, తట్టుకుంది. మరొక సంవత్సరం తర్వాత మళ్ళా ఇదే పిడుగు లాంటి టెలిగ్రామ్ వచ్చింది, అమ్మా నీ రెండో కుమారుడు కూడా. దాన్ని కూడా తట్టుకొని నిలబడగలిగింది. ఈ తల్లి దురదృష్టం ఏంటంటే మరొక 2 సంవత్సరాలు అయిన తర్వాత మూడోసారి కూడా ఈసారి టెలిగ్రామ్ వేయడానికి ఆర్మీ వాళ్ళు చాలా తటపటాయించారు, చాలా బాధపడ్డారు. ఇప్పటికే 2 బిడ్డల్ని కోల్పోయింది ఆ తల్లి. ఉన్నవాడు ఒక్కగానొక్కడు, ఇతడు కూడా చనిపోయాడన్న టెలిగ్రామ్, ఈ వార్త ఎలా చెప్పాలి? అందుకే మనమే స్వయంగా వెళ్దామని కొంతమంది ఆర్మీ ఆఫీసర్స్ ఆ తల్లి ఇంటికి వచ్చి, అమ్మా మొదటి బిడ్డ పోయినప్పుడు తట్టుకున్నావు, 2వ బిడ్డను తట్టుకున్నావు, ఈ మాట ఎలా చెప్పాలో తెలీదమ్మా, నీ 3వ బిడ్డ కూడా దురదృష్టవశాత్తు చనిపోయాడమ్మా అని చెప్తే, ఈ 3వ బిడ్డ చనిపోయాడని చెప్పగానే ఆ తల్లి బోరున ఏడుస్తూ ఉందంట, విలపిస్తూ ఉంది. ఈ ఏడుపు చూసి, ఈ కన్నీరు చూసి ఆర్మీ ఆఫీసర్స్ బాధపడిపోతున్నారు. అరే, ఇంతకుముందు మొదటి పిల్లోడు చనిపోయినప్పుడు, 2వ పిల్లోడు చనిపోయినప్పుడు ఈ ఏడుపు, ఈ కన్నీరు, ఈ బాధ, ఈ రోదన లేదే, ఇప్పుడెందుకమ్మా ఇంతగా ఏడుస్తున్నావు? బహుశా వాళ్ళిద్దరి కంటే చిన్న కొడుకు కదా, అందుకే నీకు ఎక్కువ ఇష్టమా అంటే, నాకు 3 ముగ్గురు పిల్లలన్నా నాకు ప్రేమనయ్యా, నేను ఇప్పుడు ఎందుకు ఏడుస్తున్నానంటే నా బిడ్డ చనిపోయాడన్న దానికి మాత్రమే కాదు నేను ఏడుస్తున్నది, దేశానికి సేవ చేయడానికి, సైనికులనివ్వడానికి ఇక నాకు పిల్లలు లేరయ్యా, ఇక నాకు బిడ్డలు లేరు, నాకున్న 3 పిల్లలు కూడా చనిపోయారు, ఈ చివరివాడైన దేశానికి సేవ చేస్తాడు చివరిదాకా అనుకుంటే ఈ లాస్ట్ వాడు చనిపోయాడు. నా గుండెల్లో బాధకు కారణం, నా కళ్ళల్లో కన్నీటికి కారణం ఏంటో తెలుసా? ఇక దేశానికి సేవ చేయడానికి మా కుటుంబం నుంచి ఎవరు లేరే, దెర్ ఇస్ నో రిప్రజెంటేటివ్ ఫ్రమ్ అవర్ ఫ్యామిలీ. ఈరోజు తల్లిని అడుగుతున్నాం కదా, కళ్ళల్లో కన్నీరెందుకమ్మా అని, ఆ తల్లి కూడా ఇదే చెప్తుంది, నా బిడ్డ సర్వ మానవ పాప పరిహారార్థం సిలువలో బలియాగమయ్యాడు, ఆ తర్వాత తరాల్లో చాలామంది పునీతులు, వేద సాక్షులు బయలుదేరి నా బిడ్డ యొక్క పరలోక రాజ్యం కోసం శ్రమించారు, సేవ చేశారు, నలిగిపోయారు, ఎండిపోయారు. కానీ ఈరోజు తల్లి కన్నీటికి కారణం ఏంటో తెలుసా? నా బిడ్డ పరలోక రాజ్యం కోసం శ్రమించే సైనికులు ఈరోజు ఏ సంఘంలో వెతికినా లేరు, ఇక నాకు బిడ్డలు లేరు. లేరా అమ్మా బిడ్డలు? ఎంతమంది ఉన్నాం కదా నీకు, లక్షల మంది, కోట్ల మంది నీ బిడ్డలమే, ఆవే మరియా అని అంటున్నాం కదమ్మా.
దేవర ప్రసాదము చేత నిండిన అమ్మా అని పిలుస్తున్నాం కదా, మేము నీ పిల్లలం కామా, మీరు నా పిల్లలే పేరుకి. దేశం కోసం ప్రాణాలు అర్పించే సైనికుడులాగా నా బిడ్డ అయిన క్రీస్తు కోసం, దేవుడి రాజ్యం కోసం ప్రాణాలు అర్పించే నా బిడ్డలేరి నా కళ్ళల్లో కన్నీటికి కారణం ఇదే అని మనందరితో చెప్తే ఈ సాయంకాలం మన సమాధానం ఏమై ఉంటుంది? నా ప్రియులకు దేవుని బిడ్డలారా, స్నేహితులారా, మళ్ళా చెప్తాను, ప్రారంభంలో చెప్పిన మాట, ఆ తల్లి గుండెల నిండా మనకు ప్రేమను పంచితే మనం ఏం చేస్తున్నామన్నాను, ఆమె కంటి నిండా కన్నీటిని నింపుతున్నాం మనం. ఇది న్యాయమా, ఇది ధర్మమా అని ఒకసారి ఈ పండగ వేళ ఆత్మపరిశీలన చేసుకుందామా? ప్రియులకు దేవుని బిడ్డలారా, అసలు ఆ తల్లి రుణం మనం తీర్చుకోగలమా? ఇదిగో మరొక 2 రోజుల్లో ఇంత వైభవంగా ఇన్ని నవదిన ప్రార్థనలు చేసుకుంటూ తల్లికి గౌరవ వందన సమర్పణ చేస్తున్నాం. సుమారు 2 కిలోమీటర్ల ప్రదక్షిణ చేసుకుంటూ వచ్చాము. అప్పుడు ఇవన్నీ చేస్తే తల్లి రుణం తీరిపోయినట్లేనా? ఒక తల్లి దూర ప్రాంతంలో ఉన్న తన బిడ్డతో ఒకరోజు ఇట్లా చెప్పిందంట, ఒరే బాబు, ఈ తల్లి నీకు ఎప్పుడైనా జ్ఞాపకం వస్తుందిరా? ఈ తల్లిని ఎప్పుడైనా చూడాలన్న ఆ ప్రేమ నీకుందరా? ఆడంటాడంట, అదేంటమ్మా అంత మాట అన్నావు, రోజు ప్రతి నెల నీకు మందులు తర్వాత ఫ్రూట్స్ ఇవన్నీ కొనుక్కోవడానికి నేనే కదా నీకు మనీ ఆర్డర్ చేస్తున్నాను, ఫోన్పే చేస్తున్నాను, నేనే కదా డబ్బులు ఇస్తున్నాను, మరి నీకు బాగోగులన్నీ చూసుకోవడానికి, నీకు వంట చేయడానికి ఒక ఆయాని పెట్టాను, ఒక పని మనిషిని పెట్టాను, దానికి నేనే కదా డబ్బులు ఇస్తున్నాను. ఆ తల్లి అంటదంట, నాకు లేక నువ్వు ఇస్తున్నావా? అంటే డబ్బులు పంపించి తల్లి రుణం తీర్చేసుకుందాం అనుకుంటున్నావా? 4 పళ్ళు 2 కాయలు కొని తల్లి రుణం తీర్చేసుకుందాం అనుకుంటున్నావా? మరి ఏం చేయమంటావు చెప్పమ్మా. రే బాబు, ఎక్కడో దూరంలో ఉండి ఫోన్ చేసి అది వేసుకో ఇది వేసుకో ఇది తిన్నావా అది తిన్నావా అని అడగడం కాదు. ఎప్పుడైనా ఈ తల్లితో గడపడానికి ఒక్కరోజు రారా? ఈ తల్లితో ఒక్కరోజు పడుకోరా? చిన్నప్పుడు నిన్ను నా పక్కలో పడుకోబెట్టి నిన్ను జోకుట్టాను కదా, అలాగా ఈ తల్లి ముసలిది కదా, ఒక్కరోజు ఈ తల్లికి జోకొట్టరా? అదే ఉందమ్మా, అదే కదా కావాలి, వచ్చేస్తాను, ఒకరోజే కదా, ఒక రాత్రే కదా నీకు జోకొట్టాలి అని వెంటనే మా ఫ్లైట్ ఎక్కి వచ్చేసాడంట. వచ్చాడు, ఆ రోజు రాత్రి తల్లి పక్కనే పడుకున్నాడు. తల్లి పక్కన పడుకుంటే ఇలా పడుకున్నో మొదలు పెట్టారో లేదో 5 నిమిషాలకి అంది. దగ్గగానే మౌనంగా, అమ్మా ఇదిగో గ్లాస్ నీలోని ఇచ్చాడు. మరొక 10 నిమిషాలకి దగ్గడం మొదలుపెట్టింది. ఈసారి కొంచెం చిరాకు పడినా, ఏం అలా దగ్గుతున్నావు, మందులు వేసుకున్నావా లేదా అని అంటూ గ్లాసు మంచినీళ్ళు ఇచ్చాడు. తర్వాత మళ్ళీ బిడ్డను దగ్గుతే మళ్ళీ వాడు ఎక్కడ విసుక్కుంటాడేమో అని చెప్పి పాపం ఈ తల్లి కొంచెం కళ్ళు కనబడటం లేదు కదా రాత్రిపూట, మళ్ళా దాహం వేసి దప్పికేసి అలా తడుముకుంటూ తడుముకుంటూ గ్లాస్ పట్టుకొని నీరు తాగబోతుంటే గ్లాస్ జారిపోయి మంచం మీద పడిపోయాయి. ఆ మంచం అంతా తడిగిపోయింది. కళ్ళు కనిపించట్లేదా నీకు? ఎవడు కళ్ళు కనిపించట్లేదా నీకు? చూసుకోవాలి కదా. తర్వాత పక్కంతా తడిసిపోవడం చూసి, బబ్బబ్బబ్బబ్బా, అసలు నిద్రపోనివ్వా నువ్వు నీ నస, నన్ను నిద్రపోనివ్వా, పక్కంతా తడిపిస్తావు, మళ్ళా నా పక్కనే వచ్చి పడుకోమంటావు, ఇదో కోరికలు మళ్ళీని ఈ వయసులో. ఆ తల్లి అందంట, రే నీ అరుపులు నీ కేకలు ఆపరా, 4 డబ్బులు పంపించి 2 పళ్ళు కొనిచ్చి ఈ తల్లి రుణం తీర్చుకోవాలనుకుంటున్నావా? ఒక్క రాత్రి గ్లాసుడు మంచినీళ్ళు ఒలికి పక్క తడిస్తేనే నీకు పిచ్చెక్కిందా, నీకు కళ్ళు కనిపించట్లేదా అని నా మీద విసుక్కుంటున్నావు.
చిన్నప్పుడు ఎన్నిసార్లు పక్క తడిపేవరా నువ్వు? నా పక్కనే పడుకోబెడితే, ఎన్నిసార్లు పక్క తడిపితే తడిగా ఉన్నవైపు నేను పడుకొని, పొడుగా ఉన్నవైపు నిన్ను పడుకోబెట్టి నిన్నెంత వాణ్ణి చేశానురా. ఈ తల్లి రుణం నువ్వు తీర్చుకోగలవరా? తల్లి కళ్ళల్లో కన్నీటికి కారణం ఈ మరియ తల్లి అనే తల్లి కన్నీటికి కారణం మనకు తెలియటం లేదు. మనల్ని నవమాసాలు మోసి కని పెంచి పెద్ద చేసినటువంటి మనకు జన్మనిచ్చిన కన్న తల్లి కన్నీటికి కారణం కూడా మనకు అర్థం కావటం లేదు. ఒక్కసారి ఆలోచిద్దామా, పండగ సందర్భంలో ఏవైనా రిపేర్లు ఉంటే, ఏవైనా డ్యామేజ్లు ఉంటే మన ఇళ్లలో, బెటర్ వీ డూ నౌ ఇట్ సెల్ఫ్, ఇప్పుడే చేసేసుకుందాం. ఫైనల్గా ఒక మాట చెప్తా, కళ్ళల్లో కన్నీరు, అటు అమ్మ కళ్ళల్లో కన్నీరు, ఇటు మన కళ్ళల్లో, మన జీవితంలో ఎంతోమంది తండ్రులు తల్లుల కళ్ళల్లో కన్నీరు నేను చూడగలుగుతున్నాను. ఈ వాక్యం వింటూ ఉంటే చాలామంది తల్లులు చెంగులతో కళ్ళు తుడుచుకుంటున్నారు. ఈ కళ్ళల్లో కన్నీరు ఎందుకు? ఆ పాట చిన్న మాట పాడదామా? పాడు. కళ్ళల్లో కన్నీరెందుకు, గుండెల్లో దిగులెందుకు, ఇక నీలు కళ్ళెందుకు, నెమ్మది లేకున్నదా, గుండెల్లో గాయమైనదా, ఇక ఇవి ఉండబోవు. ఇక గాయాలేమీ ఉండబోవు, డోంట్ వరీ. ఎవరు చెప్తున్నారు ఈ మాట? దేవుడు చెప్పే మాట. చూడండి, ఆ ఒక్క మాట చెప్పి మనం ముగించుకుందాం. 30వ కీర్తన 11వ వచనము, మీ కుడి చేతిని పైకెత్తిన తర్వాత చెప్పండి, దేవా నీవు నా శోకమును నాట్యముగా మార్చితివి, విషాదపు వార్తలను వినోదపు పాటలుగా మార్చితివి. ప్రైజ్ ద లార్డ్, హల్లెలూయా. ఈ ఆరాధనలో పాలు పంచుకుంటూ, నా ప్రియ దేవుని బిడ్డలారా, నీ కళ్ళల్లో కన్నీరు ఎందుకు కారుతుందో, కారణాలు ఏంటో మీలాంటి మట్టి మనిషినైన నాకు తెలియదు. ఏ విషాదపు వార్తలు విని గుండె పగిలేలాగా దేవుడి సన్నిధిలో ఏడుస్తున్నావో, ఏ దుఃఖం మీ కుటుంబాన్ని రాజ్యమేలుతుందో, నమ్మండి ఈ మాట, దుఃఖాన్ని నాట్యంగా మార్చే దేవుడు ఒకడు మనకెక్కడో ఉన్నాడు. విషాదపు వార్తలను వినోదపు పాటలుగా మార్చే ప్రభువు మనకొకడున్నాడు. నమ్మటం లేదు కదా? ఆదికాండం 37వ అధ్యాయము 23వ వచనము నుంచి అక్కడ ఏం జరిగిందంటే, యాకోబు ముసలుడైపోయాడు. తనకున్న 12 మంది పిల్లలు, యోసేపు అంటే మిగతా అన్నదమ్ములకు గిట్టదు కదా, వాణ్ణి గోతిలో వేసి ఇష్మాయేలీలకు బానిసగా అమ్మేశారు. వాడి వేసుకున్న నిలువుటంగీకి రక్తపు మరకలంటించి, నాన్న తమ్ముణ్ణి యోసేపుని ఏదో క్రూర మృగం వచ్చి దాడి చేసి చంపేసింది నాన్న అని అబద్ధాలాడితే, ఈ విషాదపు మాట విన్న యాకోబు గుండె పగిలేలాగా ఏడ్చాడు, బాధపడ్డాడు. అమ్మ వ్యాకుల మాత 7 వ్యాకులాల్లో మొదటి వ్యాకులం. సిమియోను ఒక మాట అన్నప్పుడు విని, పిడుగులాంటి మాట విని అమ్మ కన్నీరు కాచింది కదా, అలానే యాకోబు పిడుగులాంటి వార్త విని, ఎందుకో తెలుసా, యోసేపు అంటే యాకోబుకి అంత ప్రేమ. పాపం చిన్నప్పుడే తన తల్లిని పోగొట్టుకున్నాడమ్మా యోసేపు, చిన్నప్పుడే తల్లి లేని బిడ్డ యోసేపు. అందుకే యాకోబు తల్లైనా తండ్రైనా తానే అయ్యుండి యోసేపును ఎంతో ప్రేమతో పెంచుకున్నాడు. ఈ బాధ తట్టుకోలేక చెవులతో విషాద వార్త విన్నాడు. కల్లారా రక్తం మడుగులో ఉన్నటువంటి ఆ యోసేపు వస్త్రాన్ని చూశాడు, బాధ తట్టుకోలేకపోయాడు. 22 సంవత్సరాలుగా దేవా నా బిడ్డకే చావు వచ్చింది, నాకెప్పుడు చావిస్తావని తన చావు కోసం తానే కళ్ళల్లో ఒత్తులు పెట్టుకుని ఎదురు చూశాడంట యాకోబు.
కళ్ళల్లో కన్నీరెందుకు యాకోబు, నా బిడ్డే పోతే ఇక నేనెందుకు అని. దుఃఖాన్ని నాట్యంగా మార్చే దేవుడు ఏం చేశాడో వినండి. వినే ముందు ఒక మాట, నీవు కూడా గుండెలు పిండేసే వార్తలు వింటున్నావా నీ జీవితంలో? గుండెలు పిండేసే దృశ్యాలు మీ కళ్ళతో మీరు చూస్తున్నారా? మీ బిడ్డల పరిస్థితి చూసి, మీ ఇంటి పరిస్థితి చూసి కాస్త ఓపిక పట్టమ్మా. బాబు కాస్త ఓపిక పట్టు. పిడుగులాంటి వార్తలు విని, విషాద వార్తలు విని కళ్ళల్లో కన్నీరు చూసుకుని, ఇక నా బతుకైపోయింది, ఇక నా జీవితం పోయింది, ఇక నేను చేస్తే బాగున్నని యాకోబు అనుకున్నట్లు నువ్వు అనుకోకు. అయ్యో ఇప్పుడు ఏడుస్తున్న వారలారా, కాస్త ఓపిక పట్టండి, మంచి రోజులు వస్తాయి. అయితే ఈ 37వ అధ్యాయంలో ఇది జరిగింది. ఆది కాండం 45వ అధ్యాయానికి వెళ్తే యోసేపు గురించి యాకోబు ఒక మాట విన్నాడు. ఏంటో తెలుసా? యోసేపు బ్రతికే ఉండి ఐగుప్తు దేశములన్నింటినీ ఏలుచున్నాడు. హల్లెలూయా హల్లెలూయా. చచ్చిపోయాడు అనుకున్నవాడు బతికుండడం ఏంటి? బానిసగా అమ్ముడుపోయాడు అనుకున్నవాడు రాజ్యమేలడం ఏంటి? ఇది అసలు జరుగుతుందా? నీకు నాకు ఇంపాసిబుల్, కానీ దేవుడికి సమస్తము సాధ్యమే. ప్రియులకు దేవుని బిడ్డలారా, ఏ చెవులతో అయితే విషాద వార్తలు విన్నాడో యాకోబు, అదే చెవులతో తన బిడ్డ ప్రయోజకుడయ్యాడన్న మాటలు విన్నాడు. ఏ కళ్ళతో అయితే విషాద దృశ్యాలు చూశాడో, అదే కళ్ళతో యోసేపు పంపించిన రథాలు గుర్రాలు కళ్ళారా చూసి తన బిడ్డ సింహాసనమెక్కి రాజ్య పాలనం చేయడం యాకోబు చూసి ఏమన్నాడు తెలుసా? ప్రభువా, కడుపు నిండిపోయిందయ్యా, ఇక చాలు, ఇక చాలు. 22 సంవత్సరాల క్రితం చచ్చిపోదాం అనుకున్నాడు, వేచి ఉన్నాడు కాబట్టే కొడుకు యొక్క ప్రయోజనకరాన్ని చూడగలిగాడు. నా ప్రియులకు దేవుని బిడ్డలారా, మీ కుటుంబంలో ఏ బిడ్డను చూసి మీరు కన్నీరు కారుస్తున్నారో, మీ ఇంటి సమస్యలు ఏమై ఉన్నాయో, దేని గురించి మీరు కన్నీరు కారుస్తున్నారో, ఏ దుర్వార్తలు వింటున్నారో నాకు తెలియదు. ఒక్కటైతే మాత్రం చెప్తాను, కాస్త ఓపిక పట్టు. యాకోబు జీవితంలో మంచి రోజులు ఇచ్చిన దేవుడు నీకు మంచి రోజులు ఇవ్వలేడు అని అనుకోకు. అతడి దుఃఖాన్ని నాట్యంగా మార్చిన ఆ పరమాత్ముడు నీ దుఃఖాన్ని నాట్యంగా మార్చలేడు అని అనుకోకు. కళ్ళల్లో కన్నీరెందుకు? అమ్మకైతే ఆ కారణాలు ఉన్నాయి. ప్రతి కన్నీటిని దేవుడి మీదున్న ప్రేమతో తట్టుకుంది, నిలబడగలిగింది, గెలవగలిగింది. నేను మరలా మరలా చెప్తాను, కన్నీరు కార్చినంత మాత్రాన నువ్వు మంచిదానివని మంచోడని దేవుడు అనుకోడు. మనుషులు అనుకుంటారేమో, 4 కన్నీటి చుక్కలు కారిస్తే అమ్మో పాపం అని. కన్నీరు వచ్చినా ఎంతగా నీవు ఆ బాధలు తట్టుకుని నిలబడుతున్నావో అదే దేవుడు చూస్తాడు, అదే దేవుడు చూస్తాడు. కాబట్టి నా ప్రియులారా, యాకోబు తన దుఃఖాన్ని నాట్యంగా మార్చిన దేవుడికి ఏం చేశాడో తెలుసా? ఒక బలిపీఠము కట్టి దేవుడికి బలియాగం చేశాడు. దట్ ఈస్ ద హోలీ మాస్, అదే పూజా బలి. మనం కూడా అందుకనే ఎందుకు పూజ సమర్పించుకుంటున్నాం? మనం ప్రతిరోజు వచ్చినప్పుడు 100 రూపాయలు ఇచ్చి పూజా బలి ఎందుకు సమర్పించుకుంటున్నాం? కృతజ్ఞతాబలి. యాకోబుకు చేసిన మేలులు బట్టి ఒక బలి అర్పించినట్లుగా మన జీవితంలో కూడా దేవుడికి కృతజ్ఞతా బలి అర్పించేదే ఈ బలిపీఠం. దుఃఖాన్ని నాట్యంగా మార్చే దేవుడు అప్పరసాల రూపంలో ఇక్కడ మరొక్కసారి మన కోసం విరిగి నలిగిపోబోతూ ఉన్నాడు. అది పూజా బలి యొక్క మహత్యం. కాబట్టి ఇప్పుడు ఈ అప్పరసాలను దేవునికి మనం నైవేద్యంగా సమర్పిస్తున్న ఈ సమయంలో మీ జీవితంలో ఉన్నటువంటి ప్రతి బాధను ఈ పూజావళిలో ప్రత్యేకంగా ప్రతిరోజు లైవ్లో చూస్తూ తమ బాధలు, తమ ఉద్దేశాలు, తమ కుటుంబ సమస్యలన్నీ కోడూరు మాతతో చెప్పుకుంటున్నటువంటి లైవ్ చూస్తున్న ప్రతి ఒక్కరి కోసం, ప్రతి కుటుంబం కోసం ఈ పూజావళిని సమర్పిస్తూ ఉన్నాం. ఈ పుణ్యక్షేత్రంలో అనేక మంది కన్నీరు మున్నీరు కారుస్తూ ఎన్నో బాధలతో, వేదనలతో, రోగాలతో వస్తూ ఆ అమ్మ చెవిలో తమ కన్నీటికి కారణాలు చెబుతూ వెళ్తున్నారు. వారందరి దుఃఖాలు నాట్యంగా మారునుగాక. ఆమేన్.
ఈ రోజుల్లో ఎక్కడ వింటున్నా చూస్తున్నా ప్రకృతి బీభత్సాలు, ప్రకృతి విలయ తాండవం చేస్తుంది. వరదలకు కొట్టుకుపోయి నిరాశ్రయులైపోయిన వారందరి కోసం ఈ పూజావళిలో ప్రార్థన చేద్దాం. ప్రతి ఒక్కరి కన్నీటిని నాట్యంగా మార్చే గొప్ప దేవుడు మనతో పాటు వీరందరి జీవితాలను ఆనందాన్ని సంతోషాన్ని నింపునుగాక. ఆమేన్. ప్రభు
సహోదరి సహోదరులారా, నేను మీరు కలిసి ప్రేమతో అర్పించి అర్పణ ఆ తండ్రి అయిన దేవునకు అంగీకార యోగ్యమగునట్లు ప్రార్థించండి. ఓ ప్రభువా, పరిశుద్ధ కన్య అయిన మరియమాతను కోడూరు మాతగా స్మరించుకొనుచు మేమర్పించు కానుకలను అనురాగముతో స్వీకరింపము. వినయాత్మురాలైన ఆ మరియమాత నీ కుమారుడును మా రక్షకుడైన క్రీస్తును గర్భమున మోసి తన కన్యత్వము ద్వారా నీకు ప్రీతి పాత్రురాలాయను. ఆమె విజ్ఞాపన ప్రార్థన సహాయమున మా హృదయార్పణము కూడా నీకు ప్రియపడునుగాక. మా ప్రభు అయిన క్రీస్తు ద్వారా ఈ మనవి చేయుచున్నాము. ఆమేన్. ప్రభువు మీతో ఉందురుగాక. నీ మనస్సులను ఉన్నతమునకు త్రిప్పుడు ప్రభువైపు త్రిప్పియున్నాము. మన దేవుడైన ప్రభువునకు కృతజ్ఞత తెలుపుదము. కృతజ్ఞత తెలుపుట యుక్తము న్యాయము. ఓ సర్వేశ్వర, పునీతులను ఘనపరచుటలో నీవు చేసిన గొప్ప కార్యములను పొగుడుట యుక్తమో న్యాయమో ధర్మమో రక్షణదాయకము. ముఖ్యముగా పరిశుద్ధ కన్య అయిన మరియమాత సంస్మరణమును కొనియాడుచు ఆమె కృతజ్ఞతతో పాడిన స్తుతి గీతమును ప్రతిధ్వనింపచేయుచు మేము నీ కనికరమును ప్రకటించుచున్నాము. నీవు భూదిగంతముల వరకు అత్యద్భుతమైన గొప్ప కార్యములను ఎన్నింటినో చేసితివి. తరతరముల ప్రజలపై నీవు అమిత దయను ప్రదర్శించితివి. నీ దాసురాలైన కన్య మరియమ్మ దీనావస్థను కటాక్షించి మానవ జాతి రక్షకుడును నీ కుమారుడును మా ప్రభువైన యేసుక్రీస్తును మాకు ప్రసాదించితివి. అతని ద్వారా నీ సమక్షమున నిత్యము ఆనందించు దూతల బృందము నీ వైభవమును ఆరాధించుచున్నది. వారితో మా స్వరములను ఏకము చేయ అనుగ్రహింపుమని నిన్ను ప్రార్థించుచు మేము నిన్ను స్తుతించుట ఎట్లనగా. మహోన్నతమున హోసన్న, ప్రభు నామమును వెలిచే వారి ధన్యులు. మహోన్నతమున హోసన్న. ఓ ప్రభువా, నీవు నిక్కముగా పవిత్రుడవు, సర్వ పవిత్రతకు ఊటయు నీవే. కనుక నీ పవిత్రాత్మ ద్వారా ఈ కానుకలను పరిశుద్ధపరచ ప్రతిమాలుచున్నాము. ఈ విధమున ఇవి మా నాథుడును నీ కుమారుడునైన యేసుక్రీస్తు శరీర రక్తములు అగునుగాక. అతడు సిలువ శ్రమలకు తనను తాను ఇష్టపూర్తిగా అప్పగించుకొనినప్పుడు అపమునందుకొని నీకు కృతజ్ఞతావందనములు చెప్పి స్తుతించి త్రుంచి శిష్యులకిచ్చుచు ఇట్ల నేను. మీరందరూ దీనిని తీసుకొని భుజింపుడు. ఏలయ్యనా, ఇది మీ కొరకు అప్పగింపబడనున్న నా శరీరము. ఆ విధముగానే భోజనానంతరము పాత్రము నందుకొని నీకు కృతజ్ఞతావందనములు చెప్పి స్తుతించి శిష్యులకిచ్చుచు ఇట్ల నేను. మీరందరూ దీనిని తీసుకొని దీని నుండి పానము చేయుడు. ఏలయ్యనా, ఇది నూతన నిత్య నిబంధన యొక్క నా రక్తపు పాత్రము. ఇది మీ కొరకును అనేకుల కొరకును పాప పరిహారమునకై ధారవోయబడును. దీనిని నా జ్ఞాపకార్థము చేయుడు. ఇది విశ్వాస రహస్యము. ప్రభువా
కనుక తండ్రి, క్రీస్తు మరణమును ఉత్థానమును స్మరించుచు జీవమునసుగు యప్పమును రక్షణ పాత్రమును నీకు సమర్పించుచున్నాము. నీ సముఖమున నిలిచి నీకు పరిచర్య చేయుటకు మమ్ము పాత్రులుగా చేసినందుకు నీకు వందనములు తెలుపుచున్నాము. క్రీస్తు శరీర రక్తములందు పాలివారమగు మమ్ము పవిత్రాత్మ ద్వారా ఐక్యపరచుమని ప్రతిమాలుచున్నాము. ఓ ప్రభువా, ప్రపంచమంతా వ్యాపించి ఉన్న నీ శ్రీసభను జ్ఞాపకముంచుకొనండి. మా ఫ్రాన్సిస్ జగద్గురువును, మా పీఠాధిపతులను, గురువులందరితో పాటు మమ్మును నీ ప్రేమయందు పరిపూర్ణులను చేయుడు. ఉత్థానమగుదమనే నమ్మికతో చనిపోయిన మా సహోదరి సహోదరులను, నీ కనికరమందు ఈ లోకమును విడిన వారినందరినీ దయతో మీ రాజ్యములో చేర్చుకునుడు. వారిని మీ దివ్య ప్రకాశములోనికి చేర్చుకునుడు. ప్రత్యేకంగా ప్రభువా, ప్రకృతి వైపరీత్యాల వలన మరణించిన వారందరి ఆత్మలకును నిత్య విశ్రాంతిని ప్రసాదింపుడు. దేవా, మా మీదను, మా దేశం మీదను, శ్రీసభ యావత్తు మీదను దయగా ఉండండి. ఎవరెవరైతే కళ్ళల్లో కన్నీరు నింపుకొని బాధాతప్త హృదయాలతో, కుటుంబ సమస్యలతో, శారీరక అనారోగ్యాలతో బాధపడుతూ ఉన్నారో ప్రభువా, వారందరిని దీవించండి. ఈ పుణ్యక్షేత్రాన్ని సందర్శిస్తూ వారి వారి సమస్యలు మీతో చెప్పుకుంటున్న వారిపై దయ చూపండి. ప్రభువా, టీవీలో లైవ్లో చూస్తూ ఎవరెవరైతే తల్లి కోడూరు మాత ప్రార్థనా సహాయాన్ని కోరి ప్రార్థన చేస్తున్నారో వారి మీదను, వారి కుటుంబాల మీదను, బిడ్డల మీదను దయగా ఉండండి. మిమ్మల్ని పూర్ణ హృదయముతో ఆరాధిస్తున్న మా మీదను, మా కుటుంబాల మీదను దయగా ఉండండి. దేవుని కన్యతల్లి అయిన మరియమాతతోనూ, ఆమె మహావిరక్త భర్త అయిన పునీత జోజప్ప గారితోనూ, పునీత అపోస్తులతోనూ, ఆది నుండి నీకు సేవ చేసిన సకల పుణ్యాత్ములందరితోనూ మాకు నిత్య జీవితములో భాగమును దయచేయుడు. అప్పుడు వారితో కలిసి మేము నీ కుమారుడగు యేసుక్రీస్తు ద్వారా నిన్ను స్తుతించి మహిమపరచుదము. క్రీస్తు ద్వారా క్రీస్తుతో క్రీస్తునందు సర్వశక్తి గల పితయైన సర్వేశ్వర పవిత్రాత్మతో ఏకమయ్యుండు మీకు యుగ యుగములు గౌరవ మహిమలు కలుగునుగాక. ఆమేన్, ఆమేన్, ఆమేన్. అందరము కలిసి ఏక మనసుతో ప్రభు నేర్పిన మాటలలో ప్రార్థించుదము. పరలోకమందున్న మా తండ్రి, నీ నామం పూజింపబడునుగాక. నీ రాజ్యము వచ్చునుగాక. నీ చిత్తము పరలోకమందు నెరవేరునట్లు భూలోకమందు నెరవేరునుగాక. నానాటికి కావలసిన మా అన్నము మాకు నేటికి అనుగ్రహింపుము. మా యొక్క అప్పుబడిన వారిని మేము మన్నించునట్లు మా అప్పులను నీవు మన్నింపుము. మమ్ము శోధన యందు ప్రవేశింపనవ్వక కీడుల్లో నుండి మమ్ము రక్షింపుము. ప్రభువా, అన్ని కీడుల నుండి మమ్ము రక్షింపుము. మా ఈ రోజుల్లో మాకు మీ శాంతిని ప్రసాదింపుము. నీ దయానుగ్రహం వలన పాపము నుండి మమ్ము విముక్తులను చేసి అన్ని కలతల నుండి సర్వదా కాపాడుము. మే మోక్షానందమును మా రక్షకుడైన యేసుక్రీస్తు ఆగమనమును నిరీక్షించుచుందుము. శాంతిని మీకు అనుగ్రహించుచున్నాను, నా శాంతిని మీకిచ్చుచున్నాను అని నీ అపోస్తులతో వచించిన ప్రభువైన యేసువా, మా పాపములను లెక్కింపక నీ శ్రీసభ విశ్వాసమును వీక్షింపుము. నీ చిత్త ప్రకారము నీ సభకు శాంతిని, ఐక్యమును అనుగ్రహింపుము. యుగ యుగములు జీవించుచు పరిపాలించు ప్రభువా. ఆమేన్. ప్రభుని శాంతి సమాధానములు ఎల్లప్పుడు మీతో ఉండునుగాక. నీ ఆత్మతోనూ ఉండునుగాక. ఒకరికొకరము సమాధానం తెలుపుకుందాము. సర్వేశ్వరుని గొర్రెపిల్ల, లోక పాపములను పరిహరించు ప్రభువా, మాకు దయ చూపండి. సర్వేశ్వరుని గొర్రెపిల్ల, లోక పాపములను పరిహరించు ప్రభువా, మాకు దయ చూపండి. సర్వేశ్వరుని గొర్రెపిల్ల, లోక పాపములను పరిహరించు ప్రభువా,
మాకు శాంతిని దయచేయండి. ఇదిగో సర్వేశ్వరుని గొర్రె పిల్ల, కళ్ళల్లో కన్నీరెందుకు? నీ దుఃఖాన్ని నాట్యముగా మార్చు దేవుడును నేనుండగా అని మనందరికీ భరోసా ఇస్తున్న దేవుడు, ఈ ప్రభుని ప్రేమ విందుకు పిలువబడిన మనమందరము ధన్యులము. ప్రభువా, మీరు నాయనతో ప్రవేశించిన పాత్రులను నేను ఒక మాట దగిన ఆత్మ స్వస్థత పొందును. క్రీస్తు ప్రభుని శరీర రక్తములు మనలను నిత్య జీవమునకు నడిపించి కాపాడును గాక. ఆమేన్. ఉత్తమ మనస్తాప జపము. సర్వేశ్వర స్వామి, దేవరవారు మిత్రులైన సకలమైన స్వరూపుడైన సకల వస్తువుల కంటే మిమ్మ అధికముగా ప్రేమించున్నాను. మీకు నా పాపం చేత ద్రోహం చేసినందువలన మహా మనస్తాపడుతున్నాను స్వామి, మహా దుఃఖపడుతున్నాను స్వామి, మహా ఉత్తమనస్తాపడుతున్నాను స్వామి. ఇక మీదట ఇంకొక నాటికి ఇటువంటి పాపములు చేయని నిండు మనసుతో గట్టి ప్రతిజ్ఞ చేయించున్నాను స్వామి. ఆమేన్. కరుణావాత్సల్యం ఆత్మీయం, మహిమా మాధుర్యం దివ్య సత్ప్రసాదం. కరుణావాత్సల్యం ఆత్మీయం, మహిమా
అందరము మోకరించి కోడూరు మాత ప్రార్థన నవదిన ప్రార్థనలు జపించుకుందాము. పితా పుత్ర పవిత్రాత్మ నామమున ఆమేన్. ఓ మరియమ్మ పరిపూర్ణ సౌందర్యవతైన కోడూరు మాత, నన్ను దేవునికి ప్రేమనట్లు చేయము. జన్మ పాపము లేని కోడూరు మాత, నన్ను పాపము నుండి కాపాడండి. మోక్షము యొక్క మహిమయైన కోడూరు మాత, నన్ను పరలోకము చేరు సహాయము చేయండి. కష్టపడు వారికి సంతోషము వసగే కోడూరు మాత, నాకు ఆనందమును సమాధానమును దయచేయండి. పాపాత్మలకు శరణ వసగే కోడూరు మాత, నన్ను దేవకోపాగ్ని నుండి కాపాడండి. వివేకము గల కన్యక దయగల మాత ఓ కోడూరు మాత, మా కొరకు మీ దివ్య కుమారుని ప్రార్థించండి. మా దేవుడైన యేసుక్రీస్తునకును మాకును తల్లి అయిన ఓ పరిశుద్ధ కన్య మరియా, మమ్మందరినీ మీ కుమారుడైన యేసుక్రీస్తు దగ్గరకు ఆకర్షించుమనియు ఆయన మార్గములో నడిపించుమనియు మేము నిత్య రక్షణ పొందుటకు సహాయము చేయుమనియు దీనతతో చేయుచున్న మా ఈ ప్రార్థనను దయతో ఆలకించండి. దేవర ప్రసాదము చేత అండిన మరియమ్మ వందనము. ప్రభు నీతో ఉన్నారు, స్త్రీల ఆశీర్వదింపబడిన వారు మీరే. మీ గర్భాఫలము చేసు ఆశీర్వదింపబడిన వారు పరిశుద్ధ మరియమ్మ సర్వేశ్వరుల యొక్క మాత, పాపాత్మైన మా కొరకు ఇప్పుడును మా మరణ సమయమందును ప్రార్థించండి. ఆమేన్. లోకము యొక్క సహరక్షకురాలైన ఓ పరిశుద్ధ కన్య మరియమ్మ, మేము పాప జీవితం విడిచిపెట్టుటకును యేసుక్రీస్తునకు ప్రియ శిష్యులుగా మీకు తగిన బిడ్డలుగా జీవించుటకును మాకు కావలసిన సహాయము దయచేయవలయునని మా అనుదిన అవసరాలలో మా కొరకు మీ తిరుకుమారుని ఎల్లప్పుడూ ప్రార్థించుమని దీనతతో చేయుచున్న మా ఈ ప్రార్థనను దయతో ఆలకించండి. దేవర ప్రసాదము చేత నిండిన మరియమ్మ వందనం. ప్రభు మీతో ఉన్నారు, స్త్రీలలో ఆశీర్వదింపబడిన వారు మీరే. మీ గర్భఫలమున యేసు ఆశీర్వదింపబడిన వారుగనే. పరిశుద్ధ మరియమ్మ సర్వేశ్వరుని మాత, పాపాత్మైనడు మా కొరకు ఇప్పుడును మా మరణ సమయమందును ప్రార్థించండి. ఆమెన్. కోడూరు మాతగా వెలయచున్న ఓ పరిశుద్ధ కన్య మరియా, కోడూరును మీరు ప్రత్యేకముగా ఎన్నుకున్నందుకు మేము ప్రార్థించు వారులకు ఊరట నిచ్చుచున్నందులకును మీకు వందనములు అర్పించుచున్నాము. ఓ మా కోడూరు మాత, మా మదిలో ఉన్న ఆశలను ఆశయాలను దీవించి మా జీవితంలో దైవానుగ్రహములను పొంద మీ దివ్యకుమారుని మాకై ప్రార్థించుమని మేము దీనతతో వేడుకొనుచున్నాము. ఒక క్షణం మౌనముగా మన వ్యక్తిగత కుటుంబ అవసరాల నిమిత్తమై భగవంతుని ఆ తల్లి ప్రార్థనా సహాయము కోరి వేడుకుందాము. దేవవర ప్రసాదము చేత నిండిన మరియమ్మ వందనము. ప్రభు మీతో ఉన్నారు, ప్రార్థించుదము. సర్వమును మిక్కిలిగా ప్రేమించి పాలించు మా ప్రియ పరలోకపు తండ్రి, మీ కృప వలన మేము పొందిన మేలులన్నింటికీ మీకే వేలాది వందనములు. ఓ ప్రభువా, మీ వరపుత్రికగా తల్లిగా సహరక్షకిగా మీరెన్నుకున్న మరియను మాకు తల్లిగా కోడూరు మాతగా అనుగ్రహించినందులకు స్తోత్రములు. మీ దయను కోరి ఇచ్చట చేరియున్న మమ్ములను మా కుటుంబములను దీవించండి. మా సమస్యలకు పరిష్కారమును సాతాను బంధనాల నుండి విడుదలను శారీరక మానసిక ఆయురారోగ్యములను మీ పవిత్ర మాత అయిన కన్య మరియమ్మ విజ్ఞాపన ప్రార్థనా సహాయముతో మాకు అనుగ్రహించండి. మా నాథుడైన క్రీస్తు ద్వారా ఈ మనవి చేయుచున్నాము. ఆమేన్. ప్రభువు మీతో ఉందురుగాక. పరిశుద్ధ మరియను కోడూరు మాతగా మనకు అనుగ్రహించి అద్భుత వరములతో నింపిన సర్వేశ్వరుడు స్తుతింపబడునుగాక. విశ్వాసముతోనూ నిరీక్షణతోనూ ప్రభు పేరిట సమావేశమై ఈ ఆరాధనలో పాల్గొంటున్న మిమ్ము దేవుడు ఆశీర్వదింతురుగాక. కోడూరు మాత ప్రార్థనపై నమ్మకంతో వచ్చిన మిమ్ములను ఆ దేవాది దేవుడు అన్ని రోగ బాధల నుండి ఆపదల నుండి పిశాచి తంత్రోపాయం నుండి కాపాడి మీకును మీ కుటుంబములకును శాంతి సమాధానములు వసగుదురుగాక. సర్వశక్తిగల సర్వేశ్వరుడు
పితా పుత్ర పరిశుద్ధాత్మదేవుని దీవెనలు సర్వదా మీకు తోడై ఉండి మేము బలపరిచి కాపాడుదురుగాక. ఈ దైవారాధన సమాప్తమైనది. సమాధానముతో వెళ్ళి క్రీస్తు ప్రేమలో జీవించుదము. సర్వేశ్వరునికి వందనములు. పరిశుద్ధ మరియా కోడూరు మాత మా కొరకు ప్రార్థించమా. పరిశుద్ధ మరియా కోడూరు మాత మా కొరకు ప్రార్థించమా. పరిశుద్ధ మరియా కోడూరు మాత మా కొరకు ప్రార్థించమా.